ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ ద్వారములు ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు వారి యొక్క లక్షణాల్లో తూర్పు దిశ గురించి అదేవిధంగా తూర్పు దిశలో ఉండేటువంటి ద్వారాల గురించి వారి యొక్క లక్షణాల గురించి ఆ దేవతల యొక్క లక్షణాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే తూర్పు దిశ, ఈ తూర్పు దిశకు సంబంధించి మనకి సోషల్ అసోసియేషన్స్, సామాజిక సంబంధాలకు సంబంధించినటువంటి దిశ. ఇది వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్, వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు పంచతత్వాలకు సంబంధించి కలర్స్, షేప్స్ ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దిశలకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, దేవతలకు సంబంధించినటువంటి అన్నిటికి సంబంధించినటువంటి లక్షణాల గురించి మీరు మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్గా నేను చేసినటువంటి ఈశాన్యము, తూర్పు ఈశాన్యం దిశలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ను నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. తూర్పు దిశ, ఈ తూర్పు దిశ సామాజిక సంబంధాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అదేవిధంగా సమాజంలో పేరు, ప్రఖ్యాతులు, గౌరవము ఇవ్వడం కూడా ఈ దిశ యొక్క లక్షణం. ఈ దిశకు సంబంధించి ఎక్కువగా కూడా సమాజము, ప్రభుత్వము, రాజకీయాలు, పరిపాలన, ఇరుగు పొరుగు సంబంధాలు, సామాజిక సంబంధాలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది ఈ దిశ. ఈ దిశ నాయకత్వ మరియు పరిపాలన లక్షణాలను కూడా ఇస్తుంది. వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వేటి వ్యవస్థలకు సంబంధించి కావచ్చు, దేనికైనా సరే నాయకత్వ లక్షణాలు అదేవిధంగా పరిపాలన లక్షణాలను కూడా ఇస్తుంటుంది ఈ దిశ. ఈ దిశలో ఏవైనా సరే లోపాలు ఉన్నాయనుకోండి, సరైనటువంటి వ్యాపార భాగస్వాములు కావచ్చు, సరైనటువంటి మనకి పార్ట్నర్స్ ఎవరైతే లైఫ్ పార్ట్నర్స్ కాకుండా బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఇరుగు పొరుగు మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే సరైనటువంటి వ్యక్తులు దొరకరు. తద్వారా ఎక్కువ ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సమిష్టి కృషి కూడా లోపించడం జరుగుతుంది. అంటే టీం వర్క్ అని చెప్తూ ఉంటుంటారు కదా, టీం వర్క్ అనేది లోపిస్తుంది ఈ తూర్పు దిశలో ఏదైనా లోపాలు ఉంటే. అదేవిధంగా సరైనటువంటి వ్యక్తులు కూడా దొరకరు, మనకి కావాల్సినటువంటి పనికి సంబంధించి కావచ్చు, దేనికైనా సరే సరైనటువంటి వ్యక్తులు దొరకరు. అదేవిధంగా మన మాట చెల్లదు, మన మాట విలువ ఉండదు, మనకి గౌరవం తగ్గిపోతుంది ఈ దిశలో ఏదైనా లోపాలు ఉంటే. ఈ దిశలో మనకి మంచి ఫలితాలు పొందాలి అని అంటే పూజ గదులను ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా భోజనశాలలు, డైనింగ్ హాల్స్లను ఏర్పాటు చేసుకోవచ్చు, హాల్స్ కావచ్చు, డ్రాయింగ్ హాల్స్ కావచ్చు, పంచ కావచ్చు, ఏవైనా సరే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అతిథి గృహాలు కొంతవరకు పర్వాలేదు తీసుకోవచ్చు. అదేవిధంగా స్టడీ రూమ్స్ కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లల కెరీర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా మీరు ఈ డైరెక్షన్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను తూర్పు ఈశాన్యానికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయం చెప్పడం నేను అక్కడ మర్చిపోయాను. తూర్పు ఈశాన్యంలో వచ్చేటువంటి స్విమ్మింగ్ పూల్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా తూర్పులో వచ్చేటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ దిశలో ఏవేవి ఉంటే మనకి చెడు ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలకు వస్తే, ఈ తూర్పు దిశలో స్టోరేజ్ రూమ్స్ ఉండకూడదు. తద్వారా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైనా మీరు అన్వాంటెడ్ స్టోరేజ్ హెవీగా ఉంచడము, ఏదంటే స్టోర్ రూమ్ ఉంచేసి మీకు పనికిరానటువంటి వస్తువులన్నీ ఈ తూర్పులో స్టోర్ రూమ్లో వేసారనుకోండి, గవర్నమెంట్ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. మీకు కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా ఇబ్బందులు అనేవి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందదు. అదేవిధంగా ఈ తూర్పులో మీరు బాత్రూంలు ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే సస్పెన్షన్స్ ఉండొచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించి అయితే ఎలక్షన్లో వాళ్ళు గెలవక ఓడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ తూర్పులో ఇన్వర్టర్స్ మీరు ఏర్పాటు చేసినట్లయితే ఎవరి దగ్గర నుంచి అయితే మీరు సహాయం పొందుతారో ఆ సహాయం పొందిన వ్యక్తి వద్ద మీరు గౌరవం కోల్పోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తూర్పులో వాషింగ్ మిషన్స్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే
మీకు మీ పనికి కావాల్సినటువంటి సరైనటువంటి వ్యక్తులు దొరకరు. అదేవిధంగా ఈ తూర్పులో కిచెన్ వంటగది ఏదైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంటి యజమాని కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది, దురుసు స్వభావం కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తూర్పులో డస్ట్బిన్లు కావచ్చు, ఏదైనా వేస్ట్ మెటీరియల్ కావచ్చు, మ్యాక్సిమం డస్ట్బిన్స్ ఏమైనా మీరు ఏర్పాటు చేసినట్లయితే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఎంజైమ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ దిశకు సంబంధించి ఉన్నటువంటి దేవతల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ తూర్పు దిశలో మనకి ఇంద్ర మరియు సూర్య అనేటువంటి ఇద్దరు దేవతలు ఉండడం జరుగుతుంది. మొదటిగా ఇంద్ర అనేటువంటి దేవత వచ్చేసి మనకి యెల్లో కలర్ పసుపు వర్ణం క్షేత్రంలో ఉండడం జరుగుతుంది. తూర్పులో నాలుగవ ద్వారంగా ఈ ఇంద్రుడు ఉండడం జరుగుతుంది. అయితే ఇంద్రుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఇంద్రుడు రాజు, దేవతలకు సంబంధించినటువంటి రాజు, అదేవిధంగా పరిపాలనా అధికారి, పరిపాలకుడు. ఇది ఇంద్రుడికి ఉండేటువంటి లక్షణాలు. ప్రజలతో సమాజంలో మంచి పరిచయాలు ఇవ్వడం ఇంద్రుడి యొక్క లక్షణం. అదేవిధంగా పరిపాలన నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను, శక్తివంతమైనటువంటి పరిచయాలను ఇవ్వడం కూడా ఇంద్రుడి యొక్క లక్షణం. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందుతారు. మంచి నాయకత్వ లక్షణాలు కావచ్చు, లేదా లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా సరే సమాజంలో మంచి గౌరవం కావచ్చు, మంచి పేరు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంద్రుడి యొక్క పదక్షేత్రంలో ఉండేటువంటి ద్వారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ తూర్పులో ఉండేటువంటి మరి యొక్క దేవత సూర్య. ఈ సూర్యుడు వచ్చేసి మనకి సూర్య అంటే సూర్యుడిగా మనం ఇక్కడ అభివర్ణించవచ్చు. ఎరుపు వర్ణం పదక్షేత్రంలో ఈ సూర్యుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. సూర్య అంటే ప్రతి జీవం యొక్క ఆత్మగా కూడా చాలామంది భావిస్తూ ఉంటూ ఉంటారు. చీకటి శక్తులను నిరోధించి వెలుగుని ప్రసాదించడం ఈ సూర్యుడి యొక్క లక్షణం. అదేవిధంగా సూర్యుడు సంరక్షకుడు, విచారణకర్త, వ్యవస్థ నియంత్రికుడు, ఇటువంటివి సూర్యుడికి ఉండేటువంటి లక్షణాలు. ఈ సూర్యుడు దూరదృష్టి సామర్థ్యాన్ని, పరిశీలన శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి వ్యక్తి. అదేవిధంగా సమాజంలో కీర్తి, గుర్తింపు, యశస్సు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా ఈ సూర్యుడు. అదేవిధంగా 9 గ్రహాలకు సంబంధించి నాయకుడు. ఇవన్నీ కూడా సూర్యుడికి ఉండేటువంటి లక్షణాలు, సూర్య పదదేవతకు ఉండేటువంటి లక్షణాలు. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను పెంచేటువంటి దేవత కూడా, అదేవిధంగా శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి దేవత కూడా ఈ సూర్య. ఈ పదక్షేత్రంలో ద్వారం వల్ల దూకుడు దురుసు ప్రవర్తన ఉంటుంది. ఎక్కువ మందికి ఇది సూట్ కాదు. దాదాపుగా ఈ సూర్య అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం అందరికీ అంత మంచి ఫలితాలను ఇవ్వదు. చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి దూకుడు దురుసు ప్రవర్తనల వల్ల వారు చాలా చెడు ప్రభావాలను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్య అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. అయితే ఇక్కడ అగ్రెసివ్నెస్ని తగ్గించుకోవడం, దురుసు ప్రవర్తనని తగ్గించుకోవడం ద్వారా మనకి కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఈ దేవతకు ఉండేటువంటి లక్షణాలన్నీ మంచివి అయినప్పటికీ కూడా ద్వారం వల్ల ఈ దూకుడు ప్రవర్తన, దురుసు ప్రవర్తన అనేది ఇంటి వ్యక్తులకి, యజమానికి కావచ్చు, ఎవరికైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క లక్షణం వల్ల చాలా కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది కొంతమంది. కాబట్టి అందరికీ కూడా ఈ సూర్య అనేటువంటి పదక్షేత్రంలో ద్వారం అందరికీ పనికిరాదు. ఓవరాల్గా మీరు ఈ వీడియోలో తూర్పు దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, తూర్పు దిశలో ఉండేటువంటి ద్వారాలు, ఆ ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారికి ఉండేటువంటి అన్ని లక్షణాల గురించి తెలుసుకున్నారు. మిగిలినటువంటి వీడియోల్లో, రాబోయేటువంటి వీడియోల్లో మిగిలిన దేవతలకు సంబంధించి, వారి లక్షణాలకు సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.